మూడు రైతు చట్టాలని వెనక్కి తీసుకున్నట్టుగా శుభోదయాన ప్రైమ్ మినిస్టర్ శుభవార్త చెప్పాడు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల పాటు రైతులు వడనక చెరనక కొంత వందల మంది చనిపోయినా సరే పోరాటం సాగిచ్చింది ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో దేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం సపోర్ట్ చేశారు చివరికి తప్పనిసరి ఎంత కఠినమైన హృదయమైనా కరెక్ట్గా మాందన్నట్టుగా ఆయన ఈ రోజు మూడు చట్టాలను రద్దు చేసినట్టు ప్రయత్నం సంతోషం అభినందన తెలియజేస్తున్నాను వారు చనిపోయిన కుటుంబాలకు దాదాపు యాభై లక్షల రూపాయల దాకా ప్రతి కుటుంబానికి ఇవ్వడం ద్వారా పాప పరిష్కారం చేసుకుని కోరుతున్నాను ఇప్పుడు ఇంకా కూడా రైతు ఇబ్బంది ఉన్నారు వాళ్ళని కాపాడడానికి ముందుకు రావాల్సి కోరుతున్నాను మొత్తానికి సుదీర్ఘ పోరాటాన్ని విజయం సాధించేందుకు అభినందనలు చేస్తూనే మోడీకి కూడా అభినందన చేస్తూ ఉన్నాను మూడు రైతు చట్టాలని వెనక్కి తీసుకున్నట్టుగా శుభోదయాన ప్రైమ్ మినిస్టర్ శుభవార్త చెప్పాడు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల పాటు రైతులు ఎండనికా వాడనికా చెరనికా కొంత వందల మంది చనిపోయినా సరే పోరాటం సాగిచ్చింది ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో దేశం మొత్తం మీద ప్రజాస్వామ్య స్థితిలో వాళ్ళని సపోర్ట్ చేశారు చివరికి తప్పనిసరి ఎంత కఠినమైన హృదయమైనా కరెక్ట్గా మాందన్నట్టుగా ఆయన ఈ రోజు మూడు చట్టాలు రద్దు చేసినట్టు ప్రకటించారు సంతోషం అభినందన తెలియజేస్తున్నాను వారు చనిపోయిన కుటుంబాలకు దాదాపు యాభై లక్షల రూపాయల దాకా ప్రతి కుటుంబానికి ఇచ్చి ఇవ్వడం ద్వారా పాప పరిష్కారం చేసుకుని కోరుతున్నాను ఇప్పుడు ఇంకా కూడా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళని కాపాడడానికి ముందుకు రావాల్సింది కోరుతున్నాను మొత్తానికి సుదీర్ఘ పోరాటాన్ని విజయం సాధించినందుకు అభినందనలు చేస్తూనే మోడీకి కూడా అభినందన చేస్తా ఉన్నాడు మూడు రైతు చట్టాలని వెనక్కి తీసుకున్నట్టుగా శుభోదయా ప్రైమ్ మినిస్టర్ శుభవార్త చెప్పాడు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల పాటు రైతులు ఎండనికా వడనక చెరనికా కొంత వందల మంది చనిపోయినా సరే పోరాటం సాగించింది ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో దేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం సపోర్ట్ చేశారు చివరికి తప్పనిసరి ఎంత కఠినమైన హృదయమైనా కరెక్ట్గా మాందన్నట్టుగా ఆయన ఈ రోజు మూడు చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించారు సంతోషం అభినందన తెలియజేస్తున్నాను వారు చనిపోయిన కుటుంబాలకు దాదాపు యాభై లక్షల రూపాయల దాకా ప్రతి కుటుంబానికి ఇవ్వడం ద్వారా పాప పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నాను ఇప్పుడు ఇంకా కూడా రైతు ఇబ్బంది ఉన్నారు వాళ్ళని కాపాడడానికి ముందుకు రావాల్సి కోరుతున్నాను మొత్తానికి సుదీర్ఘ పోరాటాన్ని విజయం సాధించేందుకు అభినందన చేస్తూనే మోడీకి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను